రాజేందర్ రెడ్డి రాస్తున్నారు. ప్రదక్షిణలను చేతులు జోడించే చేయాలా, లేక మనసులో ధ్యానం చేస్తూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనసులో ధ్యానం చేస్తున్నప్పుడు చేతులు ఏం చేస్తాయి, కాళ్ళు ఏం చేస్తున్నాయి? శరీరాన్ని ఒక ఆలయం చుట్టూ తిప్పుతున్నా. శరీరంలో అన్ని అవయవాలు ఆలయం చుట్టూ తిరగాలి. ఇందులో పనిచేసే అవయవాలు ఎన్ని? న్యాయంగా ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే ఎన్ని కనపడేవి? కాళ్ళు, చేతులు. గుర్తించలేనివి కనులు, చెవులు, ముక్కు, నోరు. కనులతో ఎవరినో చూస్తూ, చెవులతో ఏవో వింటూ, నోటితో మరేదో మాట్లాడుతూ గుడి చుట్టూ తిరిగితే ప్రదక్షిణమేనా అది అనుకుందామా? ఒప్పుకుందామా? మనసు ఒప్పుకుంటుందే. సాష్టాంగ నమస్కారంలాగా సాష్టాంగ ప్రదక్షిణం చేయాలి. ప్రదక్షిణం అంటే సకల అవయవాలు పరమాత్మకే అర్పించాలి, పరమాత్మ ఎందే ఉంచాలి. అంటే చెవులు పరమాత్మ నామాన్నే వినాలి, కళ్ళు పరమాత్మ రూపాన్నే చూడాలి, నాసిక పరమాత్మ తులసిని వాసన చూడాలి, నాలుక పరమాత్మ భజన చేయాలి, పాదాలు పరమాత్మ చుట్టూ తిరగాలి. మరి చేతులు? పక్కవారిని కొట్టుకుంటూ పోదామా? ఎదుటివారిని పిలుచుకుంటూ పోదామా? అవి స్వామికి అర్పించాలి కదా, అంజలి బద్ధుడే కావాలి. రెండు చేతులు జోడించి తక్కిన అవయవాలన్నీ పరమాత్మ సంబంధంగానే సేవ చేస్తూ మనను పూర్తిగా పరమాత్మకు అర్పించుటే ప్రదక్షిణ. దక్షిణ అంటే ఏమిటి? సామర్థ్యము. దక్షిణ అంటే అర్పణము. దక్షిణ ఇస్తాం కదా, అది అర్పణము. ఇది ప్రదక్షిణ, బాగా ఇచ్చుట. అంటే అన్నీ పరమాత్మకే అర్పించుట. కాబట్టి చేతులు జోడించండి, కనులు, చెవులు, నాలుక, నాసిక అన్నీ పరమాత్మ వైపే ఉంచండి, పరమాత్మ కోసమే చెయ్యండి. అలా చేస్తేనే దాన్ని ప్రదక్షిణం అంటారు, లేకుంటే దక్షిణ అవుతుంది, అంతకు మించి వేరే ఏమీ లేదు.